మహిళలకేమో వాళ్ళకు ఒక సెక్యూరిటీ వాళ్ళ కుటుంబానికి ఆయన పెద్ద ఆయన ఉన్నారు ఆయన వాళ్ళని కాపాడతారని ఆయన ఎప్పుడు మహిళల్ని ఎప్పుడు ఆయన ఆదరించేవారు మహిళల కోసం 22 పథకాలు ఆయన ముందుకు తీసుకెళ్లారు అట్లానే మన మహానాడప్పుడు మహాశక్తి అనే పథకం ముందుకి తీసుకెళ్లి రిలీజ్ చేశారు ఈ దసరా కూడా ఆయన అనుకున్నారు ఆయన ఉండుంటే మహిళలకు ఇంకా కూడా పథకాలు రిలీజ్ చేసేవారు కానీ ఇప్పుడు ఏమ ఆలస్యం లేదు ఆయన ఇవాళ గాపతే రేపైన నిజం గెలుస్తుంది ఆయన మీ ముందుకు వస్తారు మహిళలకు ఇంకా సేవా భావనతో ఆయన పని చేస్తారు ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం అనుకుంటంది అంతకే వీళ్ళందరూ ఇట్లా చేసేది చంద్రబాబు నాయుడు గారు నిర్బంధిస్తే ఆయన మెంటల్ గా ఫిజికల్ గా వీక్ అవుతారు ఆయన ఏం చేయలేరు ఈ పార్టీ ఎక్కడికి చల్లా చెదరం అయిపోతుంది దీని ఎవరు ఏమీ చేయలేరని అదే ధ్యాసతో ఎలక్షన్ ముందలు ఇవన్నీ చేస్తున్నారు కానీ వాళ్ళు మర్చిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ ఆయన 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉండిన వ్యక్తి ఆయన చాలా ఎదుర్కొన్నారు ఇదొక్కటి పెద్ద సమస్య కాదు ఆయనకి ఆయన ఇంకా కూడా ధైర్యంగా ముందుకు వస్తారు మీ అందరికి సేవా భావంతోనే ఆయన ఇంకా కష్టపడతారని నా నమ్మకం కూడా ఇప్పుడు మీరు చూశారు 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సీఎం గా ఉన్నప్పుడు ఎట్లా రాష్ట్రం సుఖశాంతులతో సంతోషంగా ఉండేదో మనకు కూడా గర్వంగా ఉండేది మనం ఆంధ్రప్రదేశ్ నుంచి మనం వచ్చామని ఇప్పుడు మీరు చూస్తున్నారు పరిపాలన ఎట్లా ఉందో ఇక్కడ ఒక పరిపాలన ఉందా అని నేను కోరుతున్నాను సంపటాలు కేసులు